క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములు శుభములు సమాధానమును కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 37వ వచన ప్రారంభము. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభ్యర్థించినది. దేవుడు ఆయనకు తోడయుడను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు బ్రానుల వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను మూడవ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానంలో పుచ్చుకుని మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించను. ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించెను. ఆయనందు విశ్వాసముంచు వాడెవడు, వాడు ఆయన నామమును మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యముచ్చుచున్నారని. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క బహోన్నతమైన మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథములో దాసుడైనటువంటి పేతురు పౌలుభక్తుడు ఇక్కడ అనేక మంది అపొస్తలులు ఇస్తున్న సాక్ష్యాన్ని మనం గ్రహించాలి. యేసు క్రీస్తు వారి యందు విశ్వాసముంచిన ప్రతి వానికి రక్షణ కలుగుననే మాట మనము గమనించ బద్దులమవుతున్నాం. ఆయనందు విశ్వాసముంచిన వారికి, ఆయన యందు విశ్వాసముంచిన వారికి, ఆయన నామములో పాప క్షమాపణ కలదని విశ్వాసం ఉంచిన వారికి దేవాది దేవుడు రక్షణ కలుగు చేయనని వాక్యము సిద్ధపరిచి ఉన్నది. యేసు క్రీస్తు వారిని గురించి మనం ప్రకటిస్తున్నప్పుడు ఆయన నామములో పాప క్షమాపణ కలదని విశ్వసించినప్పుడు పాప క్షమాపణ కలుగుతుంది, తద్వారా నిత్య జీవమునకు ఆయన మనలను వారసులుగా చేస్తాడని వాక్యము మనకి దినాన కొన్ని సత్యాలను తెలియజేస్తుంది. ఆ దినములలో దేవాతి దేవుడు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభులు వారు మానవుడిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. ఆదేదనగా దేవుడు నజరేయుడని యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునది. దేవుడు ఆయనకు తోడయుండిన కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపు వారిని అందరికీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవాతి దేవుడు తన యొక్క కార్యములు ఎలా చేశారంటే పరిశుద్ధాత్మ వశుడై, పరిశుద్ధాత్మను పొందిన వాడై ఆయన సువార్తీకరణ చేసిన వాడిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా మేలు చేసే స్థితిని, స్వస్థపరిచే స్థితిని దేవాతి దేవుడు దైవజనులకు సువార్తికులకు ఇస్తారన్న సంగతిని ప్రతి విశ్వాసి దైవజనుడు కూడా గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ వస్తున్నారు. 38వ వచనములో మనము చదువుకున్న ఈ మాటల్లో పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను. నీకు కూడా అలాంటి పరిశుద్ధాత్మను శక్తిని దేవాతి దేవుడు అభిషేకిస్తాడన్న సంగతిని నీవు గుర్తించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. లూకా సువార్తలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ఒక మాటని మరలా ఒకసారి చదువుకుందాం. 4:14 వచనంలో
మనం చూస్తున్నప్పుడు యేసయ్యను గురించి ఏ రీతిగా దినాల్లో సువార్తీకరణ జరిగినదో అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రదేశమంతటా వ్యాపించి ఆత్మ బలముతో దేవాతి దేవుడు తన యొక్క శక్తివంతమైన పరిశుద్ధాత్మతో సువార్తీకరణ చేసాడన్న సంగతిని ఆ ప్రదేశాలన్నీ కూడాను గమనించారని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం అదే రీతిగా మత్తయి సువార్తలో కూడా దేవాతి దేవుడు స్టార్ట్ చేసినటువంటి పరిచర్యను కూడా మనం చదువుకుంటున్నాం 3వ అధ్యాయము 16వ వచనములు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నారు అజ్ఞానులు యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబులూను నప్తోలిను దేశముల ప్రాంతములలు సముద్ర తీరమందలి కప్పెరహోమునకు వచ్చి కాపురముండెను జబులూను దేశమును నప్తోలి దేశమును యోర్దాను కావలన సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండిన ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశములను మరణ ఛాయలను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త యెషయా ద్వారా ప్రకటించిన నెరవేరునట్లు అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందడని చెప్ప ప్రకటించెను సువార్తీకరణలో మన యొక్క భావోద్రేకాలు మొట్టమొదటిగా దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మాటల్ని మనం బోధించాలి చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించటానికి ఆయన సువార్త ఎంతగానో ప్రసిద్ధమైనదని మనం తెలియచేయాలి అంత మాత్రమే కాకుండా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అనే సువార్తీకరణ మనం బోధించాలి వెలుగుమయమయ్యే జీవితాన్ని క్రీస్తారని యేసయ్య యేసయ్య చేసిన క్రియను మనం గుర్తించుకోవాలి ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా 1వ యోహాను భక్తుడు 1వ అధ్యాయము 5వ వచనం పత్రికలో ఏ రీతిగా ఆత్మదేవుడు మాట్లాడుతాడు 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించిన వర్తమానమే దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన యందు ఎంత మాత్రమును చీకటి లేదు ఆయన మనము ఆరాధించే దేవుడు వెలుగుమయమైన దేవుడు ఆయనలో చీకటి లేదు అటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నామని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయములో మరొక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 32వ వచనము తద్రీతిగా లిఖించబడి ఉన్నది 13:32 దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించున్నాము అలాగే నీవు నా కుమారుడవు నేను నిన్ను కనియుంటునే 2వ కీర్తన వ్రాయబడి ఉన్నది దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చునుడని మేమును మీకు సువార్త ప్రకటించున్నాము గ్రంథములలో లిఖించబడినటువంటి ప్రవచనాల్ని గ్రంథాన్ని సూచిస్తూ ఆ గ్రంథంలో ఉన్న భాగాల్ని మనం సువార్తీకరణ చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు ఏ రీతిగా దేవుడు మనుష్యులు ఎడల ప్రేమను కలిగి ఉన్నాడు అనాది సంకల్పం బట్టి అట్టి సంకల్పాన్ని వాక్యం ద్వారా మనం సువార్తీకరణలో బోధించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు మత్తయి సువార్తలు మరి యొక్క సత్యాన్ని చదువుకుంటున్నాం మత్తయి 28లో ఉన్న ఈ సత్యాన్ని ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు లిఖించి ఉన్నారు 28వ అధ్యాయము 18వ వచనము అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట పరలోకములను భూమి మీద సర్వాధికారము దేవాతి దేవుడు యేసయ్యకి ఇచ్చారన్న సంగతిని కూడా మనం తెలియచేయాలి రక్షణ ఆయన యందు వెలుగై ఉన్న దేవుడు సర్వాధికారి అయిన దేవుడు పరలోకమునకు భూమునకు తండ్రి చేత అధికారం ఇవ్వబడిన దేవుడని మనం గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనకు తోడై ఉన్నాడన్న సంగతిని కూడా యేసయ్య ఏ రీతిగానైతే తన జీవితంలో తోడై ఉన్నాడుగా ఉండి అద్భుతమైన శక్తివంతమైన కార్యము జరిగించాడు
ఆ విషయాన్ని కూడా మనం గ్రహించాలి. నువ్వు ఎప్పుడైతే సిద్ధపడి ఉంటావో దేవుడు నీకు తోడుగా ఉంటాడని ఆత్మదేవుడు తెలియచేస్తున్నాడు. యోహాను 30లో మనం చూసినప్పుడు 10:30లో ఈ సత్యము లిఖించబడినది, నేను తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. తండ్రి నేను ఏకమై ఉన్నామని ఆత్మదేవుడు మనకు మాట్లాడుతున్న మాటలు గుర్తించాలి. తండ్రి యేసయ్య ఏకమై ఉన్నారు. 38లో చూడండి, చేసినడియల్లా నన్ను నమ్మకున్నాను, తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. యేసయ్య తండ్రి ఇరువురు కలిసి ఉన్నారని ప్రతి ఒక్కరు కూడాను గమనించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న స్థితిని మనము గ్రహించబడుతున్నాం. తద్రీతిగా ఆత్మదేవుడు మాట్లాడుతున్న కొన్ని సత్యాలను మనం చదువుకుంటున్నప్పుడు యోహానులోని 14:10 ఈ రీతిగా పరిశుద్ధాత్మ లిఖించి ఉన్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యందు నేను చెప్పటలేదు, తండ్రి నా యందు నివసించుచూ తన క్రియలు చేయుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు చేస్తున్నారంటే తండ్రి అయిన దేవుడు ఆయనతో ఉండి ఆయనే క్రియలు జరిగించుకున్నాడని ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఆత్మదేవుడు పరిశుద్ధాత్మదేవుడు ఆయనతో ఉన్నారని, అవధులు లేని పరిశుద్ధాత్మ ఆయనతో ఉన్నదన్న సంగతి మనము గ్రహించబద్దలమవుతున్నాం. 17:11 కూడా యోహాను ఏ రీతిగా ఆత్మదేవుడు రాస్తున్నారు, నేను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, పరిశుద్ధుడవైన నీ తండ్రి మనం ఏకమై ఉండలాగిన వారు ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామ మందు వారిని కాపాడము. ఎలాగైతే యేసయ్య తండ్రి ఏకమై ఉన్నారో, నీవును నేనును సువార్తికన బోధకులుగా ఉన్న మనం కూడాను విశ్వాసులము తండ్రితో ఏకమవులాగిన ఆయన ప్రార్థించాడు. ఆ ప్రార్థన ఫలితమే ఇప్పుడు దేవునితో మనం ఉంటున్నామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. దందులను 22వ వచనం చదువుకుంటున్నాం, మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితని. సువార్తీకరణ చేసేవాళ్ళు, బోధకులుగా ఉండేవారు, విశ్వాసులుగా ఉండేవారు అందరూ గమనించాలి, ఆయన మహిమ మనతో ఉన్నదని, ఆయనే మనకి మహిమను అనుగ్రహించాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా దేవుడు నీకు తోడుగా ఉంటాడన్న సంగతిని నువ్వు మర్చిపోకూడదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆదికాండము 26:3 మనము చదువుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, ఈ దేశమందు పరవాసి అయ్యుండము నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించదును. ఆయన నువ్వు ఎప్పుడైతే రక్షకుడిగా అంగీకరించి ఆయనకు ఆత్మీయతలు బలపరిచి పాత జీవితాన్ని వదిలిపెట్టి ఆయన విశ్వాసతలో జీవిస్తావో ఒకటే వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు, నేను నీకు తోడుగా ఉంటానని మాటని తెలియచేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములు దేవాతి దేవుడు చెప్తున్న మాట, తోడుగా ఉండటం మాత్రమే కాకుండా నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నువ్వు దేవుని కొరకు సిద్ధపరచబడిన వాడిగా ఉంటే నువ్వు బోధకుడు అవ్వచ్చు, కాపరి అవ్వచ్చు, విశ్వాసు అవ్వచ్చు, సువార్తికుడు అవ్వచ్చు, ప్రవక్త అవ్వచ్చు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు నీకు తోడుగా ఉండి ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పిన మాటను మనం గుర్తించబద్దలమవుతున్నాం. యోహాను సువార్త 8:16 మనం చదువుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము కనుక నేను తీర్పు తీర్చిన నా తీర్పు సత్యమే. చాలా సత్యాన్ని సున్నితంగా చెప్తున్నాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాం కదా, నేను ఆయన ఏకమై ఉన్నాం కదా, కాబట్టి నేను తీర్పు తీర్చానంటే నా తండ్రి తీర్చాడని మీరు అనుకోండి. ఎందుకంటే మేమందరం ఏకమై ఉన్నాము, ఆయనే నీకు తీర్పు తీర్చాడని నువ్వు యోచించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినాన ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. 16:32 అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయములు సంతోషించును, మీ సంతోషం ఎవడను మీ యొద్ద నుండి తీసి వేయ నీయకుడి. దేవుడు మాట్లాడుతున్నాడు, మీరును ఇప్పుడు సుఖపడుచున్న మిమ్మల్ని మరలా చూచెదను, మీ హృదయములను సంతోషించును, మీతో సంతోషం ఎవడను మీ యొద్ద నుండి తీసివేయడు. దేవుని యందు సంతోషాన్ని ఎవరిను తీసివేయలేరన్న సంగతిని
ప్రతి ఒక్కళ్ళు గమనించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా నికోదేము ఆయన దేవాతి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు జరిగిన సంఘటనలో భాగం ఏంటంటే, నీవు దేవుని ఆశీర్వాదాలు పొందాలి అంటే ఈ రీతిగా, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుని మేము ఎరుగుదాము, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయించిన సూచక్రియలను ఎవడను చేయలేని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నారేను. దేవుని రాజ్యమును చూడాలంటే, దేవుడు నీతో ఉండాలంటే, దేవుని ఆశీర్వాదాలను పొందాలంటే క్రొత్తగా జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి. ఆ జన్మ నీకు ఉన్నదా లేదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి రక్షణార్థమైనటువంటి జ్ఞానమును మనం పొందుతున్నాం. 3:15 దేవుడు మాట్లాడుతున్న మాట యోహాను సువార్తలో అడ్డం ఏంటంటే, మనకి ఏ రీతిగా మాట్లాడుతున్నాడు, నిత్య జీవము పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడెను. ఆ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారిని విశ్వాసం నుంచి ప్రతిపాడను నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. కాబట్టి దేవాతి దేవుని యొక్క ప్రియ కుమారుని మనం పొంది ఉన్నాం. మనకి ఏదైతే దేవునికి నిత్య జీవానికి అర్థమవుతుందో దానిని మనం తీసివేద్దాం. మన యొక్క దేవుని పని చేయటానికి మనం సిద్ధపరిబడుతుందామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. లూకా 24 కూడా మరి యొక్క సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 24:47 ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నారు, యెరూషలేము మొదలుకొని సమస్త జన్మలు ఆయన పేరట మారు మనసును పాపక్షమానికి ప్రకటింపబడినని వ్రాయబడి ఉన్నది. వాక్యము సెలవిస్తున్నది సమస్త జన్మలలో యెరూషలేము మొదలు స్టార్ట్ అయింది, ప్రపంచంలో ఉన్న జన్మల్లో ఆ యొక్క సువార్తీకరణ జరుగుతుందని వాక్యము సెలవిస్తున్నది. ఆ రీతిగా మనము కూడాను సువార్తీకరణ చేయటానికి మన ఆత్మీయతను బలపరుచుకొని దేవుని కొరకు సిద్ధపరచబడిన వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 61 యెషయాలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను తెలియజేస్తున్నాడు. 61:1 ఈ సత్యము రాయబడి ఉన్నది, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించు యెహోవా నన్ను అభిషేకించను. ఈ మాటలన్నీ యేసయ్యకు సంబంధించినవి. ఆయన ఆత్మ తండ్రి అయిన దేవుని ఆత్మవశుడై యేసు క్రీస్తు వారు ప్రభు వారు సువార్తీకరణ చేశాడన్న సంగతిని, రక్షణార్థమైన జ్ఞానం ఇవ్వటానికి వచ్చారన్న సంగతిని ప్రతి ఒక్కరూ గమనించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 2 తిమోతిలో ఉన్నటువంటి ఈ సత్యాన్ని కూడా మనం చదువుతున్నాం. 3:14 మనం చదువుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నారు, క్రీస్తు యేసు నందవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు కనుక నీవు ఏర్చుకుని రూఢి అని తెలుసుకుని ఎలా నేర్చుకుంటూ ఆ సంగతిని తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండము. రక్షణార్థమైన జ్ఞానమును నువ్వు ఏ యొక్క గ్రంథముల ద్వారా తెలుసుకున్నావో దానిలో నువ్వు నిలకడగా ఉండటానికే తండ్రి అయిన దేవుడు కుమారుని పంపి ఉన్నాడు. ఆయన నిలకడగా ఉండి సువార్తీకరణ చేసి ప్రపంచమంతటికి ఆయన జ్ఞానోదయం కలిగించిన వాడిగా ఉంటున్నాడని మనము గ్రహించాలి. అట్టి రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని పొందటానికి వీలైనటువంటి స్థితిని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తుండగా, 1 పేతురు భక్తుడు 3:26 ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 1 పేతురు భక్తుడు 3:21 దానికి సదృశ్యము అయిన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. ఆ రక్షణ అనే దానికి బాప్తిస్మని తీసుకున్నావా, ఆ బాప్తిస్మ ద్వారా నువ్వు రక్షణ పొందావా అన్న సంగతిని చెప్తూ, శరీర మాలిన్యములు తీసివేయట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. నిర్మలమైన మనస్సాక్షితో నీవు రక్షింపబడి జీవిస్తున్నావా లేదని కూడాను దేవాతి దేవుడు మన లేదు నాన్న
ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి నిన్ను దేవాతి దేవుడు అభిషేకించుకున్నాడు అన్న సంగతిని నువ్వు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఎఫెసులో సంగతి, అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయంలో ఈ సత్యము లిఖించబడినది. 19వ అధ్యాయము 6వ వచనమును మనము చదువుకుంటున్నప్పుడు, తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను, అప్పుడు వారి భాషలలో మాట్లాడుకుని ప్రవచించుటకు మొదలుపెట్టిరి. నువ్వు పరిశుద్ధాత్మ వరములు పొందావా? అభిషేకించబడ్డావా? నీవు దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరములతో కృపావరములతో నింపబడి జీవిస్తున్నావా లేదని ఆత్మదేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. అటువంటి శక్తివంతమైన దేవుని కలిగి ఉండి నువ్వు ఇంకనూ పాపపు జీవితంలో జీవిస్తున్నావా అని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 20వ వచనములో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. దేవాతి దేవుడు పేతురు విషయమే మాట్లాడుతున్నాడు. పేతురుని ఆయన కావలసిన వ్యక్తులకు అభిషేకించడానికి పంపిన వాడిగా ఉంటున్నాడు. మనము కూడా అభిషేకించిన గుంపులో ఉన్నామని మనం అందరము గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా అపొస్తలుల కార్యములు 2:3లో పెంతెకొస్తు దినమున ఏర్పడినటువంటి ఆత్మ కార్యము ఒకసారి మనం గుర్తించుకుందాం. పరిశుద్ధాత్మతో ఏ రీతిగా ఆయన నమ్మిన వారికి దేవాతి దేవుడు ఇస్తాడో ఆ మాటను కూడా మనం గ్రహించాలి. అపొస్తలుల కార్యములలో ఉన్న ఈ సత్యము 2:3 ఏ రీతిగా లిఖించబడినది. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఆవరించి మనతో జీవించేవాడిగా ఉంటున్నాడు. మనకి వాక్శక్తినిచ్చే దేవుడిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించి, కృపావరములను అనుగ్రహించి అనేక మంది ఆయన శక్తిని తెలియచేయటానికి మనకున్నటువంటి భాషలు మార్చే దేవుడిగా కూడా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ కార్యముల ద్వారా అనేక మందిని యేసుక్రీస్తు వారి యొద్దకు నడిపించే శక్తిని కూడా దేవాతి దేవుడు అనుగ్రహించే స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. 2 కొరింథీయులు 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నారు. 2 కొరింథీయులు 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. మీతో కూడా క్రీస్తునందు నిలిచినట్లుగాను మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. గమనించండి, మనల్ని అభిషేకించుకున్నారు దేవాతి దేవుడు. యు ఆర్ బీయింగ్ అనాయింటెడ్ బై ద గాడ్ విత్ ద హోలీ స్పిరిట్. పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు, యేసయ్య నన్ను అభిషేకించుకున్నాడని. అలాగే నిన్ను దేవుడు అభిషేకించుకున్నాడు సంగతి నువ్వు మర్చిపోతున్నావు. ఆయన సువార్తీకరణ చేయట్లో నువ్వు బాలి భాగస్థుడవుతున్నావా లేదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 1 యోహాన్లో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుతున్నావు. 2:20 అయితే మీరు పరిశుద్ధుని వల్ల అభిషేకం పొందిన వారు కనుక సమస్తము ఎరుగుదురు. నీకు సమస్త జ్ఞానాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నేను పరిశుద్ధాత్మతో నిన్ను నింపి ఆత్మకార్యములు జరిగించడానికి ఆయన ఏమాత్రం కూడా వెనుకాడని దేవుడని నీవు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనం గ్రహించబద్దలమవుతాం. ప్రకటనకారుడు 2వ అధ్యాయము 26వ వచనంలో ఈ సత్యము మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 2:26లో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. నేను నా తండ్రి వల్ల అధికారము పొందినట్టు జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనము మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుమ్మరి వాని పాత్ర వల్లే పడగొట్టబడిదురు, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట వినండి కాక, నేను లోకమును ఎప్పుడైతే జయిస్తావో దేవుడు నీకు అధికారము ఇనుప దండముతో పరిపాలన చేసే స్థితిని కూడా అనుగ్రహిస్తానని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అట్టి శక్తి నీకును నీ యొక్క స్వార్థీకరణ విశ్వాస జీవితం అనుగ్రహించి దేవుడు పరిశుద్ధ పరచబడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఉదయకాల సమయంలో నాయన మీరు మాతో మాట్లాడిన విధానానికి కృతజ్ఞత అభివందనములు చెల్లించుకుంటున్నాను.
మీరు లోకంలో సువార్తీకరణ చేశారు, పౌలు భక్తుడు సువార్తీకరణ చేశాడు, పేతురు భక్తుడు సువార్తీకరణ చేశారు, అపొస్తలులు సువార్తీకరణ చేశారు, అయినా లేఖనములో ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందారు, పరిశుద్ధాత్మ వశులై వారు చేసిన స్థితి మాకును మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నైనా మీరు తండ్రి, మీరు ఏకమై ఉన్నారన్న సంగతిని గ్రహించక నేను బిడలు నైనా మిమ్మలను ఎంతగానో నైనా శ్రమ పెట్టిన వారుగా ఉంటున్నారు. అట్టి స్థితిని అయినా ఈ దినాలు కూడా జరుగుతున్నది. మీ యొక్క శక్తిని బిడ్డలకు దాయించేయండి. త్రియేక దేవుని మందిరమును, మందిర బిడ్డలను మీరు ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. మందిరంలో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన, ఒక ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయన. తల్లిదండ్రులకును, బిడ్డలకును, బిడ్డలకును, తల్లిదండ్రులకును, భర్తకును, భార్యకును శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించబడను గాక. అదే రీతిగా నాయనా మీరు గొప్ప దేవుడు కదా తండ్రి, కుటుంబంలో ఉన్న జటిలమైన సమస్యల నుంచి విడుదల చేయండి, ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయండి, పండుగ దినాల్లో సంతోషకరమైన దినములుగా ప్రకటించండి. అదే రీతిగా మీరు గొప్ప కార్యములు చేసే దేవుడు కదా నాయన. యవ్వనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి, అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఆత్మ కార్యములు జరిగించే దేవుని ఆత్మశక్తి సిద్ధపరిచి స్థిరపరిచి క్రమపరచబడిన గాక. అదే రీతిగా నాయన అనేక దినాలుగా ఎదురు చూస్తున్నారు తండ్రి, క్షమించి నాయన అనుగ్రహించండి, కనికరము చూపడి నాయన, చిన్న బిడ్డలకు ఎదుగుదల జ్ఞానం వివేకము దాయించేయన, మీ ఆత్మ కార్యములు జరిగించండి నాయన, ఆత్మశక్తితో నింపండి స్వామి. వృద్ధులు ఉన్నారు తండ్రి, ఆయన భర్తను కోల్పోయిన వారు ఉన్నారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు, వారిని ఆదరించండి నాయన. వారి వారి బిడ్డలు అనేక ప్రాంతాల్లో ఉద్యోగాలు కని వెళ్ళారు, క్షేమమైన సమాచారం కరోనా దినాలు అనుగ్రహించండి. అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, ఆస్ట్రేలియా దేశం, కువైట్ దేశం, మస్కట్ దేశం, చైనా దేశం, రష్యా దేశం, జపాన్ దేశం, ఫ్రాన్స్ దేశం, ఇటలీ దేశం, నైనా అనేక దేశాల్లో నాయన బిడ్డలు ఉద్యోగాలు కని వెళ్ళారు నాయన. వారి ద్వారా క్షేమమైన సమాచారం వృద్ధులుగా ఉన్న తల్లిదండ్రులకు అనుగ్రహించండి. అదే రీతిగా చిన్న చిన్న ఉద్యోగములు చేస్తున్న వారు, పనులు చేస్తున్న వారు ఉన్నారు, ఆర్థిక స్తోమత కలుగు చేయండి. అదే రీతికి నాయన నా బిడ్డలు నాయన ఉద్యోగములు చేస్తున్న వారు నా ప్రాంతాలు తిరుగుతున్నారు నాయన, వారికి ఇచ్చినటువంటి యోగ్యకరమైన జీవితాన్ని, ఆదరణ జీవితాన్ని కరోనా విడుదల చేస్తున్నందుకు స్తోత్రాలు నాయనా. మీరు మంచి దేవుడు నాయన, నైనా మీరు మంచి దేవుడు నాయన. వ్యవసాయం చేస్తున్న బిడ్డకు నూరెంతుల ఫలితము దయచేయండి. మా పట్టణ మన దేశము రాష్ట్రము విశ్వమని ఆశ్రదకరంగా మార్చుకున్నందుకు కృతజ్ఞత అభివందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నైనా కరోనా నుంచి విడుదల చేసి శాంతిని మానవాళికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఎక్కడ రక్షణ సువార్త జరుగుతుందో అక్కడ మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడినగా. అధికారులకు అధిపతులకు జ్ఞానం వివేకము దయచేసి నైనా పరిపాలన సౌలభ్యము దాయించేయండి నాయన. త్రియేక దేవుని మందిరమును, మందిర పరిచరణను మీరు ఆశ్రదకరంగా మార్చండి నాయన. ఆదివారం నాయన మీరు జరిగిస్తున్నటువంటి యోగ్యకరమైన జీవితం బట్టి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ శక్తిని బట్టి కూడా కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నారు. మహాదేవుని మహాకృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక, శక్తివంతమైన స్థితిగతిని అనుగ్రహించబడిన గాక. తెలియనా క్రిస్మస్ దినాల్లో క్షేమంగా నైనా బిడ్డలకు సంతోషకరంగా జరగటానికి ఆర్థిక స్తోమత కలిగి చేయండి. సంఘానికి కూడా అలాగనే మీరు దయచేసినందుకు కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకుంటూ ప్రభును తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్న తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దాయిచ్చేయండి. బడల ప్రార్థము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించు. శోధనుడి తీక కీడు నుండి రక్షించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభులు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి, త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి, ఇతని ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసికని ఆత్మదేవుని శక్తి, కృప, దయా, కనికరము సదా తోడయండి. ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించి పవిత్రపరిచిన దేవుడు, త్రియేక దేవుని మందిరమును, మందిర పరిచరను ఆత్మతో నింపి ఆదివారపు ఆరాధనను నూతనమైన అనుభవాలతో నింపిన దేవుడు సదా తోడయండి. క్రిస్మస్ ఆరాధన మహిమకరంగా జరిగించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. విష్ యు ఆల్ ద బెస్ట్. విష్ యు ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే మై డియర్ చిల్డ్రన్. శాశ్వతమైనది నీవు నాయన చూపి
పిదా